దైవాలు తలిచే లోకాలు కొలిచే మొదటి దేవత అమ్మని ఒడిని బడిగా చదువు నేర్పిన మొదటి గురువే అమ్మని తన తనువులో అణువణువు నీవని చనుపాలతో మురిపాలతో ఒక పూలా నిన్ను పెంచిన అనురాగ దేవత దైవాలు తలిచే లోకాలు కొలిచి మొదటి దేవత అమ్మని చాలా సంతోషంగా ఉంది. కారణం, నా కొడుకు పుట్టినరోజు. ఈరోజు వాడు 16 ఏళ్ళు వచ్చాయి. స్వీట్ 16. హే వంశీ, ఇది నీకు 16th బర్త్డే అని చెప్పావు. 16th ఇయర్ చాలా డేంజర్. రైట్ స్టెప్ వేసావో హ్యాపీ, రాంగ్ స్టెప్ వేసావో లైఫ్ రాంగ్ అయిపోతుంది. ఇక నుంచి ఏది రైటో ఏది రాంగో వాడే ఆలోచించుకోగలుగుతాడు, మమ్మల్ని అర్థం చేసుకుంటాడు. వాడు ఏం సాధించాలో వాడే నిర్ణయించుకుంటాడు. ఇక మాకు ఆ హెడ్ఏకే లేదు. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. చాలా థాంక్స్ బాబు. ఈ హాస్పిటల్లో ఎన్నో డెలివరీ కేసులు చేశాను. కొన్ని వందల మంది పిల్లలకు నా చేతులతో మొదటి స్నానం చేయించాను. ప్రతి తల్లి వెళ్ళిపోయే ముందు ఒక 50ో 100ో చేతులు పెట్టి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయేది, మమ్మల్ని మర్చిపోయేది. కానీ మీ అమ్మ నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని నా దీవెనల కోసం ప్రతి పుట్టినరోజుకు నిన్ను పంపిస్తుందంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్లోనే హ్యాపీయెస్ట్ థింగ్. అందుకే హ్యాపీగా యక్షింతలేసి నన్ను దీవించండి. గాడ్ బ్లెస్ యూ. వాడికి ఆయురు ఆరోగ్యం ధైర్యం ప్రసాదించు స్వామి. అసలు నాకింత మంచి కొడుకునిచ్చినందుకు నీకెన్నో పూజలు చేయాలి. కానీ నాకిప్పుడు టైం లేదు. నువ్వే చెప్పావు కదా వర్క్ ఇస్ వర్షిప్ అని. నీకు తెలుసు కదా నేను షాప్లో పనిచేస్తున్నానని. కాబట్టి నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఈ పూటకు అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. మీరా ప్రేయర్ కంటిన్యూ చేయి. ప్రేయర్ మీకోసమా? మరి ఇంత మంచి కొడుకునిచ్చింది నేనే కదా. అయితే మాత్రం దేవుడు ప్లేస్కి వస్తారా? వెయిట్ 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 వెయిట్. కొడుకునిచ్చింది నేను, ప్రేయర్లు ప్రసాదాలు మాత్రం వారిక. చాలండి, తొందరగా బయలుదేరండి, ఆఫీస్కి టైం అయింది. అబ్బా రండి. అందుకే త్వరగా రెడీ అవ్వమన్నాను. మా షాప్ ఓనర్ ఆలస్యం చేస్తే తెగ లుక్కులు ఇస్తాడు. ఏమండి, సాయంత్రం మీరు కాలేజీ నుంచి త్వరగా వచ్చేసండి. ఆ మాట వాడికి చెప్పు. నువ్వు ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా వచ్చేసారా? ఆ మాట నాన్నకి చెప్పాలేము. సరే ఎవరు అట్టుపోయినా ఏమండి, సాయంత్రం మీరు త్వరగా వచ్చేసండి, జాగ్రత్త రండి. ఒరే నువ్వు కూడా జాగ్రత్త రారా. ఓకే బాయ్. ఓకే మమ్మీ బాయ్. వండి చూడు. వీడేంటి తెగ సిగ్గుపడుతున్నాడు? సిగ్గుపడే మగాడు ఎన్నాళ్ళ కనిపించాడే. మగాడా?
వాడి మొహం మీసం వచ్చిన ప్రతివాడు మగాడేనా? అమ్మో నైనో నన్ను చూస్తారమ్మా. వాట్ మిస్టర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ. మీకు ఎలా తెలుసండి? ఎలా తెలిసేదేముంది? నేను గుడికి వెళ్తే గుడికి వస్తావు, బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్కి వస్తావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. చివరికి చెప్పేది ఐ లవ్ యూ కదా. అవునండి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. ప్రేమదేశం సినిమా చూసావా? 32 టైమ్స్ చూసానండి. సీన్ టు సీన్ గుర్తుందా? షాట్ టు షాట్ గుర్తుంది. అందులో వినీత్ టాబు ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ఫస్ట్ గా బస్సు క్యాచ్ చేశాడు. మరి నువ్వు నా కోసం ఏం క్యాచ్ చేస్తావు? మీరు ఏం చెప్తే అది క్యాచ్ చేస్తానండి. ఆ వ్యాన్ క్యాచ్ చేస్తావా? అది మరీ ఫాస్ట్ గా వెళ్తుందండి. పోనీ కన్సెషన్. అమ్మయ్యా, ఆ వెనుకున్న ఆటోని క్యాచ్ చేస్తావా? ఏయ్, వ్యాన్ క్యాచ్ చేస్తానని వెళ్ళిపోతావేంటి? హలో, అక్కడుంది డబ్బు కాబట్టి వినీత్ అంత రిస్క్ చేశాడు. అదే నీ ఫేస్ కి అంత రిస్క్ చేయమంటే చేస్తాడా? అదే నీ ఫేస్ లో టబు ఉందనుకో, స్పీడ్ గా వెళ్ళే బస్సు ఏంటే ఆకాశంలో ఎగిరి విమానాన్ని కూడా క్యాచ్ చేస్తాను. నీ ఫేస్ కి అంత రిస్క్ అవసరం లేదు. వెళ్ళా సత్యవతి, వస్తున్నాను. సీను మొత్తం చూసా. ఆ అమ్మాయిని చూడగానే నీకు ఐ లవ్ యూ చెప్పాలనిపించింది కదూ. మరి గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. అయ్య బాబోయ్, ప్యాకింగ్ కౌంటర్ చాలా బిజీ అమ్మా. ఈ టైంలోనే కదా కస్టమర్స్ ఎక్కువగా వచ్చేది. నువ్వు ఈ టైం ఎక్స్ట్రా వర్క్ చేస్తానంటే హ్యాపీగా నీ జీతం పెంచుతానమ్మా. సారీ సార్, మా వారికి చేదోడుగా ఉండాలనే పని చేస్తున్నానని మీకు తెలుసు. మా అబ్బాయి 5 ఇంటికి వచ్చేస్తాడు. వాడు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. వర్క్ ఎంత ఇంపార్టెంటో మా అబ్బాయి కూడా మాకు అంతే ఇంపార్టెంట్. వాడికి మేము అందించగలిగిన ఆస్తి మా ప్రేమ ఒకటే. ఆ ఎక్స్ట్రా శాలరీ కోసం దాన్ని నేను వదులుకోలేను సార్. వస్తాను సార్. ఏంటి బాబాయ్, చాలా డల్గా ఉన్నావు. ఏమైంది చెప్పు బాబాయ్. నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చింది. అదేంటి, నిన్నటిదాకా సుబ్బలక్ష్మి నువ్వు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా. క్లోజ్ గా ఉన్నాం కాబట్టి నా బతికి ఇలా క్లోజ్ చేసి. అదిగోరా సుబ్బలక్ష్మి, పదండి రా. ఏయ్ సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి, మన వాడితో మాట్లాడడం మానేసావుట? చిచి, మీ వాడు పెద్ద బేవర్స్ కాడు. వాడితో తిరిగితే మీరు కూడా బేవర్స్ గా అయిపోతారు. ఏం చేశాడు? నిన్న సినిమాకి వెళ్దామని రమ్మన్నాడు. లవర్స్ అన్నాక సినిమాకి వెళ్ళకుంటారా ఏంటి? నేను అలాగే అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ లో నిలబడి టికెట్ తీయమన్నాడు. అరే, ఆడపిల్లని సినిమాకి తీసుకెళ్లేదు అందుకోసం? దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి లోపలికి వెళ్ళి కూర్చో, 10 తర్వాత వస్తానన్నాడు. సిగరెట్ పాను అలవాటు ఉంటుంది. అలాగే అనుకున్నాను, కానీ అరగంట తర్వాత వచ్చాడు. 10 అరగంట పట్టుండొచ్చు. అరగంట తర్వాత వచ్చింది వీడు కాదు ఇంకొకడు. అదేంటి? అదే కదా నా ప్రాబ్లం. వీడు బయటికి వెళ్ళి లేడీస్ పక్క సీటు, లేడీస్ పక్క సీటు అని బ్లాక్ లో 100 రూపాయలకి టికెట్ అమ్మాడు. ఇలాంటి వాడితో ఎవరైనా సినిమాకి వెళ్తారా?
ఏరా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటావా? మరి మా బాబు పాకెట్ మనీ ఇవ్వట్లేదు, ఏం చేయమంటావు? బాబు పాకెట్ మనీ ఇవ్వలేదని బ్లాక్ లో టికెట్ అమ్మావు, రేపు ఒక రోజున అప్పులు ఎక్కువ ఉన్నాయని ఈఎంఐ నమ్మేస్తావా? అయ్ బాబోయ్, అది కొంచెం కష్టమైన పని కదా. ప్రాబ్లం ఏంట్రా? ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? అదే, ఎలా మాట్లాడాలి? అదే, ఈ విషయంలో మీరు బచ్చేగాళ్ళు, అది తెలుసుకోవడానికి కదా మీరు నా వెనకాల తిరుగుతున్నారు. మేమా? సారీ అంకుల్, ఇన్నాళ్ళు నువ్వే మా వెనకాల తిరుగుతున్నావు. పగిలిపోద్దాం అనుకునేవటం. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడతాను, ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి.